Welcome to our channel MPC Foundation Academy. In this video, we will discuss about the some problems belonging to LCM and addition and subtraction of fractions. Now, we will start our topic. See here, ఇక్కడ మనకి ఒక టూ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఒక టూ త్రీ ప్రాబ్లమ్స్ యొక్క ఎల్సిఎం చూద్దాం. లాస్ట్ వీడియోలో మనము ఎల్సిఎం డిస్కస్ చేసినాం. ఇక్కడ ఇంకొక టూ త్రీ ప్రాబ్లమ్స్ ఎల్సిఎం డిస్కస్ చేసి మనం తర్వాత అడిషన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్కి వెళ్దాం. నౌ ఈ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద ఎల్సిఎం. సీ హియర్, ఎల్సిఎం ఆఫ్ 4, 6, 10, 5. హియర్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఇయర్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 36, 64, 96, 100. ఓకేనా దిస్ క్వశ్చన్? నౌ ఐ విల్ డూ దిస్ క్వశ్చన్. 36 ఎల్సిఎం ఆఫ్ 36, 64, 96, 100. ఓకేనా? సీ హియర్, ఐఎమ్ రైటింగ్ ఫస్ట్ స్టెప్. ఓకే, హియర్ నెంబర్ లైన్ వి హ్యావ్ టు రైట్ ఆల్ నెంబర్స్ విత్ కామాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2, ఐఎమ్ టేకింగ్ 2. సీ 36 ఇద్దరినా 2 18 జా 36, 64 2 3 జా 2 2 జా 32 జా. నెక్స్ట్ 48 50. చూడండి, ఇక్కడ 36 అనేది 2తోనే డివిజన్ చేస్తే కోషెంట్ 18 వస్తుంది. 64ని 2తో డివైడ్ చేస్తే 32 కోషెంట్ వస్తుంది. 96ని 2తో డివైడ్ చేస్తే 48 అనేది కోషెంట్ వస్తుంది. 100ని 2తో డివైడ్ చేస్తే 50 అనేది కోషెంట్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అగైన్ నేను మళ్ళీ కూడా అన్ని కూడా 2తో మల్టిప్లై 2తో డివిజన్ అయితే కాబట్టి మళ్ళీ 2 తీసుకుంటా. 2 9 జా 2 16 జా 2 24 జా 2 25 జా. ఓకే, నేను మళ్ళీ కూడా 2 తీసుకుంటా. 9 డివిజిబుల్ కాదు కాబట్టి 9 యాజ్ ఇట్ ఈస్. 2 8 జా 16 2 12 జా 24 25 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ అగైన్ 2 తీసుకుంటా. 9 2 4 జా 2 6 జా 25 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 2 తీసుకుంటా. 9 యాజ్ ఇట్ ఈస్. 2 2 జా 2 3 జా 25 యాజ్ ఇట్ ఈస్. నౌ 3 తీసుకుంటా, ఎందుకంటే 2 అనేది ఒకటే ఉంది, ఇంకా మిగిలిన 3 నెంబర్స్ అనేది మనకు 2తోని డివిజన్ కావు కాబట్టి 3 తీసుకుంటే 3 3 జా 9 2 యాజ్ ఇట్ ఈస్. 3 1 జా 25. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి 4 నెంబర్స్లో ఏ 2 నెంబర్స్ కూడా మనకి ఏ నెంబర్తో కూడా మనకు డివిజన్ అయితే కాదు కాబట్టి మనం ఇక్కడ ఎల్సిఎం రాయాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పిన కదా, 25 × 1 × 2 × 3 × 3 × 2 × 2 × 2 × 2 × 2 × 2 1 2 3 4 5 6 2s మొత్తం 1 2 3 4 5 6. ఓకే, 1 2 2 2 × 3. ఓకే, 25 వన్స్. నౌ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ దిస్ వన్. 25 వన్ జా 25, 25 2 జా 50, 50 3 జా 150, 150 3 జా 450, అప్ టు హియర్ 450. 25 వన్ జా 25, 25 2 జా 50, 50 3 జా 150, 150 3 జా 450. ఓకే, ఇంటూ 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32. హియర్ 450 × 32 ఇస్ దేర్. 200 × 2 2 5 జా 10, 2 4 జా 8 + 9 1 9. 300 × 3 5 జా 15. సి హియర్, 3 4 జా 12 12 + 1 13. 00044 ఆన్సర్ ఈస్ 14400. ఆన్సర్ ఇస్ వాట్ ఇయర్? 14400. చూడండి, ఇక్కడ ఎల్సిఎము ఇంతకుముందు చేసినట్టు మళ్ళీ చేస్తున్నాం మనం. ఇక్కడ చూడండి, 36, 64, 96, 100 ఎల్సిఎన్ని. ఫస్ట్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద కోషెంట్స్ ఆఫ్ 36, 64, 96,
హండ్రెడ్ వెన్ డివిజర్ ఈజ్ టూ. ఇక్కడ టూ తీసుకుంటే క్వశ్చన్స్ 18, 32, 48, 50 దేర్. అగైన్ టు 9, 16, 24, 25. అగైన్ టు 9, 8, 12, 25. అగైన్ టు 4, 6 హియర్ 9, 25 యాజ్ ఇట్ ఈస్. అగైన్ 3 ఇయర్ 2, 2 యాజ్ ఇట్ ఈస్, 25 యాజ్ ఇట్ ఈస్. 3, 3 జా 9, 3 1 జా. నౌ ఎల్సిఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ సింప్లిఫికేషన్, ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎల్సిఎమ్ ఇయర్, 14,400 ఈజ్ ద ఎల్సిఎమ్. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లమ్ ఓవర్. నౌ సెకండ్ ప్రాబ్లం, ఎల్సిఎమ్ ఆఫ్ 4, 6, 10, 15. 4, 6, 10, 15 ని కామా బిట్ రాసుకున్నా. 2తో చేస్తే 2, 2 జా, 2, 3 జా, 2, 5 జా, 2, 15 జా వచ్చింది. తర్వాత 3తో చేయాలి, ఎందుకంటే ఈ ఉన్నటువంటి 4 నెంబర్స్లో ఏది కూడా 2తో రెండు పోవు. 3తోనైతే పోతాయి, ఇది పోతుంది కాబట్టి 3తో చేస్తే 2 యాజ్ ఇట్ ఈస్, 3 1 జా, 5 యాజ్ ఇట్ ఈస్, 3 5 జా. మళ్ళీ ఇక్కడ 5 5 ఉంది కాబట్టి మళ్ళీ 5తో చేస్తే ఏమొచ్చింది, 1 ఇంటూ 1 ఇంటూ. ఆన్సర్ ఎల్సిఎం ఎంత వచ్చింది, 60 అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 8, 12, 15, 20 దేర్ చూద్దాం. ఇట్లే 8, 12, 15, 20 కామా బెట్ రాసుకొని 2తో చేస్తే 4, 6, 15, 10 వచ్చింది. మళ్ళీ 2తో చేస్తే 2, 3, 15, 5. 3తో చేస్తే 2, 1, 5, 5. 5తో చేస్తే ఆన్సర్ ఈజ్ ద 1 ఇంటూ 1 ఇట్లా రాస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, 120 అయితే రావడం అయితే జరిగింది. వెన్ వీ హ్యావ్ టు డూ ద ఎల్సిఎం ఆఫ్ 8, 12, 15, 20. నౌ ఐఎమ్ రైటింగ్ 8, 12, 15, 20 విత్ కామాస్. దెన్ ఐఎమ్ టేకింగ్ టు 2, 4 జా 8, 2, 6 జా 12, 2, 15 యాజ్ ఇట్ ఈస్, 2, 10 జా 20. నెక్స్ట్ అగైన్ ఐఎమ్ టేకింగ్ టు 2, 2 జా 4, 2, 3 జా 6, 15 యాజ్ ఇట్ ఈస్, 2, 5 జా 10. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ 3, 2 యాజ్ ఇట్ ఈస్, 2, 3 1 జా 3, 3 5 జా 15, 5. ఐఎమ్ టేకింగ్ నెక్స్ట్ 5, 2 యాజ్ ఇట్ ఈస్, 1 యాజ్ ఇట్ ఈస్, 5 1 జా 5 1 జా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ క్యాలిక్యులేషన్ ఐ విల్ గెట్ ద ఎల్సిఎమ్ ఈజ్ ఈక్వల్ టు 120. ఇక్కడతో మనము ఎల్సిఎమ్ అయితే చెప్పేసినాం. నెక్స్ట్ ఇప్పుడు అడిషన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్ చూద్దాం. చూడండి కొంచెం జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు అడిషన్ సబ్స్ట్రాక్షన్, అడిషన్ వస్తే సబ్స్ట్రాక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు తొందరలో తప్పు చేయకుండా ఉండడం చాలా ముఖ్యం. మనం స్టెప్ బై స్టెప్ 1 బై 1 కూల్గా చేస్తే ప్రాబ్లం అనేది కంపల్సరీ రైట్ కావడానికి అవకాశం ఎక్కువ. తొందరలో మాత్రమే ఆన్సర్ పోతుంది. మనము ఫస్ట్ ప్రాసెస్ తెలుసుకోవాలి, తర్వాత కూల్గా కరెక్ట్గా ముందుకెళ్ళాలి. చూద్దాం, స్టార్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ, వెన్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రాబ్లమ్, వెన్ యూఆర్ అబ్జర్వింగ్ ద డినామినేటర్స్, డినామినేటర్స్ ఆర్ నాట్ సేమ్, డినామినేటర్స్ ఆర్ నాట్ సేమ్. ఇన్ దిస్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఎల్సిఎమ్ ఆఫ్ ఆల్ డినామినేటర్స్. ఎల్సిఎమ్ ఆఫ్ ఆల్ డినామినేటర్స్, హియర్ డినామినేటర్ 7, 3, 9 ఇస్ దేర్. స్టెప్ 1 ఐ వాంట్ టు ఫైండ్ ద ఎల్సిఎమ్ ఆఫ్ 7, 3, 9, 5. హియర్ 7, 3, 9, 5. ఫస్ట్ హియర్ ఇన్ టోటల్ 4 నెంబర్స్, 3 నెంబర్స్ ఓన్లీ డివిజన్ బై 3, దట్స్ వై 3. 7 యాజ్ ఇట్ ఈస్, 3 1 జా 3 3 జా 5. క్లోజ్. ఇన్ దీస్ రిమైనింగ్ దీస్ 4 నెంబర్స్, ఎనీ 2 నెంబర్స్ నాట్ డివిజన్ బై ఎనీ అదర్ నెంబర్, దట్స్ వై హియర్ ఎల్సిఎమ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 7 ఇంటూ 3. టోటల్ యూ విల్ గెట్ ఎల్సిఎమ్ వచ్చి 315. ఈ ప్రాబ్లం మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ డినామినేటర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డినామినేటర్స్ ఎవి కూడా మనకి ఈక్వల్గా లేవు. మరి ఇటువంటి సందర్భంలో ఏం చేయాలంటే స్టెప్ 1లో ఈ అన్ని డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్అవుట్ చేయాలి. 7, 3, 9, 5 ఎల్సిఎం ఫైండ్అవుట్ చేస్తే మనకి ఇచ్చిన 4 నెంబర్స్లో 2 నెంబర్స్ కేవలం 3తో మాత్రమే డివిజన్ అయితే కాబట్టి నేను 3తో డివిజన్ చేసిన, 7 యాజ్ ఇట్ ఈస్ రాసుకున్న, 3 1 జా 3 3 జా 5 యాజ్ ఇట్ ఈస్. తర్వాత మిగిలినటువంటి 4 నెంబర్స్ ఏ 2 నెంబర్స్ కూడా దేనితో కూడా డివిజిబుల్ కావు కాబట్టి ఎల్సిఎం ఏం చేసిన, వచ్చినటువంటి అన్నిటిని మల్టిప్లికేషన్ చేసేసిన. చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత, 315. ఇప్పుడు స్టెప్ 1 అయిపోయింది. ఈ స్టెప్ 1లో మనం ఏం చేసినాము, డినామినేటర్స్ యొక్క ఎల్సిఎంను ఫైండ్అవుట్ చేసినాం. ఓకేనా, రైట్. ఇప్పుడు స్టెప్ 2కి వెళ్ళి ఈ ఎలా ఈ అన్నిటిని ఈ వచ్చినటువంటి ఫ్రాక్షన్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే అన్నిటికీ కామన్గా మనకి కింద ఎల్సిఎంను రాసుకోవాలి. కింద ఏం రాసుకోవాలి, ఎల్సిఎంను రాసుకోవాలి. ఇక్కడ కింద నేను ఎల్సిఎంను రాసేసిన, 315.
ఓకే. నెక్స్ట్ ప్రతి ఫ్రాక్షన్కి మనము నేను చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఎల్సిఎం అనేది డివిడెండ్ అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుంది? డివిడెండ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డినామినేటర్ ఏమవుతుంది? డినామినేటర్ ఏమైపోతుంది? డివిజర్ అవుతుంది. మరి డివిడెండ్ను డివిజర్తో చేస్తే మనకి ఏమొస్తుంది? కోషెంట్ వస్తుంది. ఈ కోషెంట్ను దేనితో మల్టిప్లై చేయాలి? న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. ఇది త్రీ స్టెప్స్. ఫస్ట్ ఏంటంటే ఎల్సిఎంను డివిడెండ్ డివిడెండ్ అవుతుంది. డినామినేటర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి డినామినేటర్ అనేది డివిజర్ అవుతుంది. ఈ డివిడెండ్ను డివిజర్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఖచ్చితంగా కోషెంట్ అనేది వస్తుంది. ఆ కోషెంట్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. చూద్దాం, ఇక్కడ 315 ఉందా? ఈ 315 అనేది ఇప్పుడే చెప్పిన ఎల్సిఎం ఏమైంది? డివిడెండ్ అయింది. కాబట్టి ఎల్సిఎంను పైన రాసుకున్నది డివిడెండ్. ఓకే, డివైడ్ బై మరి డివిజర్ అని చెప్పిన డినామినేటర్ డివిజర్, మరి ఏ డినామినేటర్? మనం ఏ ఫ్రాక్షన్ తీసుకుంటే ఆ ఫ్రాక్షన్ డినామినేటర్. దీని డినామినేటర్ ఎంత ఉంది? 7 ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేసిన? డివిడెండ్ బై అంటే ఎల్సిఎం బై డినామినేటర్ రాసిన. రాసిన తర్వాత ఈ రెండింటిని కనుక మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? కోషెంట్ వస్తుంది. ఆ వచ్చినటువంటి కోషెంట్ని దేనితో మల్టిప్లై చేయాలని చెప్పేసిన నేను ఇక్కడ న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. మరి న్యూమరేటర్ ఎంత ఉంది? పైన 2 ఉంది. ఇట్లా 2 రాసేసిన. ఇది ఇప్పటివరకు చేసినంతా కేవలం ఒక్క ఫ్రాక్షన్కి మాత్రమే. ఓకే, ఇట్లా ప్రతి ఫ్రాక్షన్కు చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చిన తర్వాత దాన్ని టోటల్గా ఒక బ్రాకెట్లో పెట్టేసిన. నెక్స్ట్ ప్లస్ తర్వాత ఏం చేయాలి? సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది? 3 ఉంది. ఈ 315 అన్నిటికీ ఎల్సిఎం కాబట్టి అన్నిటికీ డివైడ్ బై 315 ఉంటుంది. 315 డివైడ్ బై 3 చేయాలి. ఎందుకంటే 315 డివిడెండు, ఇక్కడ 3 అనేది డివిజర్ అవుతుంది. ఎల్సిఎం అనేది డివిడెండ్ అని చెప్పిన, ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ అనేది డివిజర్ అని చెప్పిన. కాబట్టి 315 డివైడ్ బై 3 ఇంటూ ఇక్కడ న్యూమరేటర్లో ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంటూ 1 అని రాసుకోవాలి. మళ్ళీ ఒక బ్రాకెట్ పెట్టాలి. చూడండి, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే ఫ్రాక్షన్ తర్వాత ఏ గుర్తుందో మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది. ఖచ్చితంగా మనం ప్లస్సే పెట్టాలి. ఏది పెట్టకుండా అసలే ఉండొద్దు. ఓకేనా? దీన్నే స్టెప్ బై స్టెప్ చేయడం అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్ కూడా మనము కంప్లీట్ చేసేసినాం. నెక్స్ట్ తర్వాత ఏముంది? ప్లస్ ఉంది. మళ్ళీ ప్లస్ పెట్టేసిన. ఓకే, నెక్స్ట్ థర్డ్ దానికి వెళ్ళిన సేమ్ అదే చేయాలి. 315 అనేది ఇక్కడ డివిడెండు, 9 అనేది డివిజరు, ఇంటూ 4 అంటే న్యూమరేటర్. ఇక్కడ 315 ఎల్సిఎము, 9 అనేది డినామినేటరు, ఇంటూ న్యూమరేటర్ చేసేసిన. ప్లస్, మళ్ళీ ప్లస్ బ్రాకెట్ పెట్టేసిన. బ్రాకెట్ తర్వాత ప్లస్ పెట్టిన. చివరిది చూడండి, ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది? 5 ఉంది. 315 డివైడ్ బై 5 ఇంటూ న్యూమరేటర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇదంతా ఒక స్టెప్ అయిపోయింది ఇప్పటివరకు. ఓకేనా? నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే ఇక్కడ డివిడెండ్ రాసినాం, కింద డివిజర్ రాసినాం. ఈ రెండింటిని కనుక మనం సింప్లిఫికేషన్ చేస్తే వచ్చేది ఏంటి? కోషెంట్. 315ని 7తో డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సరు? 45 వస్తుంది. దీన్ని కోషెంట్ అన్నాం. ఇక కోషెంట్ వచ్చింది. ఈ కోషెంట్ను దేనితో మల్టిప్లై చేయాలని చెప్పిన? న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలని చెప్పిన. అది నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. ఫస్ట్ అయితే స్టెప్ రాసుకుందాం. ఇది ఈ బ్రాకెట్ నుంచి 315/7 చేస్తే మనకు కోషెంట్ 45 వచ్చింది. ఈ బ్రాకెట్ అనేది పక్క పెట్టేద్దాం. ఇంటూ 2 రాసేసి ప్లస్. పక్కకి ఏముంది? ప్లస్ ఉంది. ఇక్కడ ప్లస్. ఈ గుర్తును మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాలి, తొందరపడద్దు. నెక్స్ట్ 315 డివైడ్ బై 3 ఉంది. అక్కడ 315/3 చేస్తే మనకి ఎంత వచ్చింది? 105 వస్తుంది. ఇక్కడ 105 అనేది కోషెంట్. ఈ కోషెంట్ ఇంటూ 1 ఏంది? న్యూమరేటర్. మళ్ళీ దీన్ని బ్రాకెట్ పెట్టేసిన. తర్వాత బ్రాకెట్ పెట్టింది, మళ్ళీ ఏం గుర్తుందో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏముంది? ప్లస్ ఉంది. ప్లస్ పెట్టేసిన ఎందుకంటే ఒక్కొక్కసారి మైనస్ కూడా ఉంటుంది, అందుకోసం అని చెప్తున్నా ఇక్కడ. నెక్స్ట్ 315 డివైడ్ బై 9 చేసినాం. 315 డివైడ్ బై 9 చేస్తే మనకి ఎంత వచ్చింది? కోషెంట్ 35 వచ్చింది. ఇంటూ న్యూమరేటర్ ఎంత ఉంది? 4 ఉంది. ఇది బ్రాకెట్లో పెట్టేసిన. మళ్ళీ ఏ గుర్తుంది? ప్లస్ గుర్తుంది. నెక్స్ట్ 315/5 చేస్తే మనకి ఎంత వచ్చింది? కోషెంట్ 63 వచ్చింది. ఇంటూ 2, ఇది న్యూమరేటర్ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి ఇది ఇట్లా రాసేసిన. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఓవర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అన్నిటికీ కలిపి మధ్యలో డివైడ్ పెట్టేసి మధ్యలో ఎల్సిఎం రాయాలి. ఖచ్చితంగా ఈ ఎల్సిఎంని ఖచ్చితంగా రాయాలి. ఇదంతా కూడా ఇప్పటిదాకా ఇదంతా న్యూమరేటర్లో ఉంటుందని అర్థం. నెక్స్ట్ 45/2 చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? 90. 105/1 చేస్తే ఎంత వచ్చింది? 100 వచ్చింది. 35/4 చేస్తే ఎంత వచ్చింది? 140 వచ్చింది. 63/2 చేస్తే ఎంత వచ్చింది? 126 వచ్చింది. ఇప్పుడు న్యూమరేటర్లో ఏమొచ్చింది? 90+105+140+126 టోటల్ డివైడ్ బై 315. ఇవన్నింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 461/415 అయితే
రావడం అయితే జరిగింది. ఓకేనా? సీ హియర్ ఇన్ దిస్ ప్రాసెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైడ్ ద ఎల్సిఎం ఇన్ ఎట్ ద డినామినేటర్ లెవెల్. ఓకే, వెన్ ఈ దీస్ ఎల్సిఎం ఈజ్ కన్సిడర్ ఐజ్ ద డివిడెండ్ అండ్ వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద ఫ్రాక్షన్ ద డినామినేటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ కన్సిడర్ ఐజ్ ద డివిజర్ అకార్డింగ్ టు దిస్ ప్రాసెస్ హియర్ డివిడెండ్ డివైడ్ బై డివిజర్ ఇంటూ న్యూమరేటర్ డివిడెండ్ డివైడ్ బై డివిజర్ ఇంటూ న్యూమరేటర్ ఇన్ దిస్ కేస్ డివిడెండ్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ ఆల్ న్యూమరేటర్స్ డివైడ్ బై డివిజర్ మీన్స్ సింగిల్ న్యూమరేటర్ సారీ సింగిల్ డినామినేటర్ ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ ఆల్ డినామినేటర్స్ ఎల్సిఎం ఈజ్ డివిడెండ్ డివైడెడ్ బై డివిజర్ ఆఫ్ డివిజర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్ డినామినేటర్ ఆఫ్ వన్ ఫ్రాక్షన్ దట్ ఈస్ 7 ఇంటూ 2 లైక్ దట్ వీ హ్యావ్ టు రైట్ ఆల్ ఫ్రాక్షన్స్ దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వెన్ డివిడెండ్ డివైడ్ బై డివిజర్ వీ విల్ గివ్ కోషెంట్ విల్ కమ్ నౌ కోషెంట్ ఇంటూ న్యూమరేటర్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇన్ ఆల్ కేసెస్ కోషెంట్ ఇంటూ న్యూమరేటర్ కోషెంట్ ఇంటూ న్యూమరేటర్ కోషెంట్ ఇంటూ న్యూమరేటర్ నౌ హియర్ వెన్ క్యాలిక్యులేషన్ 90 ప్లస్ 105 ప్లస్ 140 ప్లస్ 126 హియర్ యూ విల్ గెట్ 461 డివైడ్ బై 315 దిస్ ఇస్ ద అడిషన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఓకే ఇంకొక ప్రాబ్లం చూద్దాం నేను చెప్తా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం 1/8 ప్లస్ 1/12 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 7/48 ఉంది అనుకుందాం దీన్ని అడిషన్ చేయాలి కన్ఫ్యూజ్ కాకుండా అసలే చూద్దాం 1/8ని అలా రాసుకున్నా 1/12ని అలా రాసుకున్నా 1 ఓన్లీ సింగిలే ఉంది కాబట్టి దాని డినామినేటర్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది 1/1 రాసుకున్నా నెక్స్ట్ 2ను 2/1 రాసుకున్నా నెక్స్ట్ 3ని 3/1 రాసుకున్నా నెక్స్ట్ 7/48 అట్లే ఉంది ఓకేనా ఇప్పుడు అన్నిటికీ డినామినేటర్స్ వచ్చేసినాయి 8, 12, 1, 1, 1, 48 మరి మన స్టెప్ 1 ఏం చేయాలి ఎల్సిఎం చేయాలి కదా ఎల్సిఎం ఆఫ్ 8, 12, 1, 1, 48 నౌ హియర్ 8, 12, 1, 1, 48 సీ హియర్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నా 2తోని 2, 4, 2, 6, 1, 1, 1 నెక్స్ట్ 2, 24, 2, 24 నెక్స్ట్ అగైన్ 2, 2, 2, 3, 1, 1, 1 నెక్స్ట్ 2, 12 నెక్స్ట్ 3, 2 as it is 3, 1, 1, 1, 1 నెక్స్ట్ 3, 4, 3, 4, 12 3, 1, నెక్స్ట్ అగైన్ 2, 2, 1, 1, 1, 1, 2, 2 నౌ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 2 × ఈ 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 వస్తుంది కాబట్టి ఎక్కువసార్లు 1 ఉంటే ఒకటేసారి రాసుకుందాం ఇంటూ 2 × 3 × 2 × 2 2 × 4 × 4 × 2 1 2 3 4 1 2 3 2 1 2 2 2 4 4 3 12 12 2 24 24 2 48 48 ఇస్ ద ఎల్సిఎం ఓకే నెక్స్ట్ ఐ వాంట్ టు డూ ద ప్రాబ్లం 1/8 ప్లస్ 1/12 ప్లస్ 1/1 ప్లస్ 2/1 ప్లస్ 3/1 ప్లస్ 7/48 ఓకే సియర్ హౌ మచ్ ఎల్సిఎం ఇస్ దేర్ 48 ఎల్సిఎం ఇస్ దేర్ ఓకేనా నెక్స్ట్ దిస్ ఇస్ ద డివిడెండ్ 48 / 8 ఇంటూ న్యూమరేటర్ హౌ మచ్ 1 ఓవర్ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ 48 / 12 × 1 ఓకేనా నెక్స్ట్ స్టెప్ 48 × 1 × 1 48 / 1 × 1 అప్ టు హియర్ ఓవర్ ఇందులో పట్టదు కదా చిన్న ఇద్దామండి ఫార్టీ ఎయిట్ కదా
ఎల్సిఎం నౌ 48/8 × 1 ప్లస్ 48/12 × 1 ప్లస్ ఇక్కడ చూడండి 1/1 అంటే 48/1 × 1 ప్లస్ 2/1 అంటే 48/1 × 2 ఎస్ ఆర్ నో దిస్ ఇస్ ద న్యూమర్ ఇన్ డినామినేటర్ దిస్ ఇస్ ద ఎల్సిఎం బై డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్ ఎల్సిఎం యాక్ట్ ఎస్ డివిడెంట్ దిస్ ఇస్ ద డివిజర్ దిస్ ఇస్ న్యూమరేటర్ ఎస్ ఆర్ నో నెక్స్ట్ 2 అప్ టు 2 ఓవర్ ప్లస్ 3 అగైన్ 48/1 × 3 నెక్స్ట్ ప్లస్ 48/48 × 7 ఓకే హియర్ 48/8 మీన్స్ హౌ మచ్ 8 6 48 6 × 1 ప్లస్ 12 4 48 4 × 1 ప్లస్ 48/1 మీన్స్ 48 × 1 48 ఓన్లీ 48 × 1 ప్లస్ 48 × 2 ప్లస్ 48 × 3 48/48 1 ప్లస్ 1 × 7 డివైడెడ్ బై 48 6 1 6 4 1 4 48 1 48 48 2 96 48 3 3 8 24 3 4 12 12 + 2 హౌ మచ్ 144 144 + 7 డివైడ్ బై 48 ఓకే సి హియర్ 10 + 48 58 10 + 48 58 58 + 96 + 144 + 7/48 58 96 144 7 7 + 4 11 11 + 6 17 17 + 8 25 2 2 + 4 6 6 + 9 15 15 + 5 20 2 + 1 3 ఆన్సర్ 305/48 దిస్ ఇస్ ద అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఓకేనా రైట్ నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నెక్స్ట్ ఏంటిది సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కూడా సేమ్ ఇట్లా ఉంటుంది చూద్దాం సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇన్ నథింగ్ బట్ వెన్ డినామినేటర్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ సేమ్ నిన్నట్లాగానే మనం డినామినేటర్ అన్నీ సేమ్ ఉంటే ఒకటే డినామినేటర్ రాసుకున్నాం ఇక్కడ పైన చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను ఈ ప్రాబ్లం 8/9 - 2/9 - 4/9 ఉంది కదా చెప్తాయి చూడండి ఇక్కడ చేద్దాం 8/9 - 2/9 - 4/9 9 రాసినాం కదా ఇక్కడ 8 - 2 - 4 చూడండి 8 ముందట ఏం లేకపోతే ఏం గుర్తున్నట్టు ప్లస్ గుర్తున్నట్టు మేము ఆల్రెడీ మేము లాస్ట్ వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోలో చెప్పేసిన మీకు నేను ఒకటి దానికి ప్లస్ ఉంది �ఇంకా రెండింటికి మైనస్ ఉంది అప్పుడు ఏం చేయాలి ప్లస్ 8 అట్లే రాసుకొని ఫస్ట్ మైనస్ ఉన్న అన్నింటిని యాడ్ చేయాలి -2 ఉంది -4 ఉంది ఎంత టోటల్గా -6 వచ్చింది డివైడ్ బై 9 మళ్ళీ చూద్దాం ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది అటువంటి ఇప్పుడు ఏం చేయాలి సబ్స్ట్రాక్షన్ చేయాలి అప్పుడు పెద్దదాని లెక్కలు చిన్నదాన్ని ఏం చేయాలి తీసేయాలి 2 వచ్చింది మరి గుర్తు ఏది పెట్టాలి మైనస్ పెట్టాలా ప్లస్ పెట్టాలంటే పెద్దదానికి ఏది ఉంది గుర్తు ప్లస్ ఉంది కాబట్టి +2/9 అనేది ఆన్సర్ +2/9 అనేది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ చూద్దాం 12/13 6/8 12/13 - 6/8 -1/13 ఓకే మరి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చేసినట్టు ఇట్లా చేస్తే కుదరదు ఎందుకంటే ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి డిఫరెన్స్ ఉన్నాయి కదా మన ఎల్సిఎం ఆఫ్ 13, 8, 13 చేయాలి సేమ్ సబ్స్ట్రాక్షన్లో కూడా
థర్టీన్ కామా ఎయిట్ కామా థర్టీన్ని మనం ఎల్సిఎం చేస్తే థర్టీన్లోనే పోతుంది. థర్టీన్ వన్ జా థర్టీన్, ఎయిట్ ఎయిట్ మళ్ళీ థర్టీన్ వన్ జా థర్టీన్ ఎయిట్ జా హౌ మచ్ 104, థర్టీన్ ఎయిట్ జా హౌ మచ్ ఇయర్ 104 అనేది మనకి ఎల్సిఎం అయితే అవుతుంది. నేను మళ్ళీ మొత్తం దీన్ని క్లియర్గా చేద్దాం, ఇక్కడ సరిపోతలేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం, ప్రాబ్లం చేయాలి కదా. 12/13 -6/8 -1/13 ఎల్సిఎం ఎంత వచ్చింది ఇక్కడ? 104 వచ్చింది. ఫస్ట్ ఎల్సిఎం రాసుకున్నా, ఐ వాంట్ టు రైట్ ద ఎల్సిఎం ఫస్ట్. దెన్ అగైన్ ఎల్సిఎం డివైడ్ బై డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ దిస్ ఇస్ ద ఎల్సిఎం హౌ మచ్ 104 డినామినేటర్ 13 ఇంటూ న్యూమరేటర్ బ్రాకెట్ క్లోజ్ హియర్ మైనస్ ఇస్ దేర్ నా దట్స్ వై హ్యావ్ టు పుట్ మైనస్ నెక్స్ట్ అగైన్ ఎల్సిఎం బై డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్ అగైన్ మైనస్ ఇస్ దేర్ కంపల్సరీ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మైనస్ ఉందా ప్లస్ ఉందా అని. ఇదంతా చేస్తాం, ఇక్కడ మైనస్ ఉన్న దగ్గర ప్లస్ పెడతాం, ప్లస్ ఉన్న దగ్గర మైనస్ పెడతాం, అని తప్పిపోతుంది. అందుకే కూల్గా చేయాలి. నెక్స్ట్ 104/13 ఇంటూ 1 ఇవే కదా మనం చేయాల్సిన ప్రాబ్లం, రైట్. 104/13 అంటే ఎంత? 8 ఇంటూ 12 బ్రాకెట్ క్లోజ్ మైనస్ 104/18 ఎయిట్ అంటే ఎంత? 13 ఇంటూ 6 బ్రాకెట్ క్లోజ్ మళ్ళీ 104/13 అన్న ఎంత? 8 ఇంటూ 1 బ్రాకెట్ క్లోజ్. డినామినేటర్లో ఏముంది? ఖచ్చితంగా డినామినేటర్లో 104 ఉంది. 12/8 = 96 -13/6 = 78 8/1 = 8 / 104 ఇక్కడ దాకా కరెక్టే చేస్తారు మ్యాక్సిమం. ఏం వచ్చింది అనుకుంటుందని ఇక్కడ పోతుంది మళ్ళీ. ఏం చేయాలి ఇక్కడ? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఏముంది? మైనస్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? మైనస్లన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. మైనస్లన్నీ ఒక దగ్గర రాసుకున్నా 78 1 8 1 రెండింటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. ఎంత వచ్చింది? 86 వచ్చింది. మైనస్ గుర్తుపెట్టేసేయాలి ఎందుకంటే రెండింటికి మైనస్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఒకటి -86 వచ్చింది, +96 ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి అప్పుడు అడిషన్ చేయాలి, సబ్స్ట్రాక్షన్ చేయాలి. సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్ట్రాక్షన్ చేయాలి. పెద్దదాని నుంచి నన్ను తీసేయాలి. 96 లెక్కలు 86 తీసేసి ఎంత? 10కు మరి ప్లస్ మైనస్ పెట్టాలంటే పెద్దదానికి ఏ గుర్తుంది? ప్లస్ ఉంది కాబట్టి +10/104 ఆన్సర్ ఎంత? +10/104 ఇస్ ద ఆన్సర్. దీన్ని మనం 2తో కనుక కట్ చేస్తే పైన కింద 257 వస్తుంది. 52 చూడండి ఇక్కడ ఏమొచ్చిందో, సేమ్ అదే చేసినాం కదా, ఇది కూడా సేమ్ అదే చేసినాం. ఒకే, మీరు మళ్ళీ ఒకసారి వీడియో రిపీట్ చేసి మళ్ళీ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం, ఇంకో ప్రాబ్లం ఇచ్చారు మనం, ఈ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు దీనికి మనకి ఏం చేయాలి? ఫస్ట్ ఎల్సిఎం చేయాలి కదా. ఎల్సిఎం ఆఫ్ 3, 5, 4, 15 3, 5, 4, 15 రాసుకున్నా, ఎల్సిఎం చేస్తున్నా. ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి 4 నెంబర్స్లో 2 నెంబర్స్ మాత్రము దేనితో పోతాయి? 3తో పోతుంది. 3 1 జా పోతుంది, 5 యాజ్ ఇట్ ఈస్, 4 యాజ్ ఇట్ ఈస్, 3 5 జా పోతుంది. నెక్స్ట్ 5తో పోతుంది, 1 యాజ్ ఇట్ ఈస్, 5 1 జా, 4 యాజ్ ఇట్ ఈస్, 5 1 జా. నువ్వు ఎల్సిఎం ఈక్వల్ టు హౌ మచ్ 4 × 5 × 3 నువ్వు 1తో మల్టిప్లై చేసినా చేయకున్నా అంతే ఆన్సర్ వస్తుంది కాబట్టి నేను చేయట్లేదు. ఓకే, ఇంక కొంచెం మనం పర్ఫెక్ట్ అయినాం కాబట్టి మెల్లిమెల్లగా ఇట్లాంటి వాటిని వదిలేయాలి. 4 5 జా 20 23 జా 60 నువ్వు ఎల్సిఎం హౌ మచ్ ఇయర్? 60. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ తీసుకోవాలి. నేను ఇక్కడ రఫ్ చేస్తా, ఇది కూడా రఫ్ చేద్దాం, కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ ఆ ప్రాబ్లంకి ప్రాబ్లంకి. కూల్గా చేయాలి ప్రాబ్లమ్స్, చెప్తున్నా కదా. మ్యాథ్స్ అంటేనే చాలా కూల్గా క్యాలిక్యులేటర్గా చేయాలి. కాన్ఫిడెన్స్ ఉంటే ఇవన్నీ వస్తాయి. కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ ఎక్కువ చేసుకోవాలి. 7 - 3 -2/5 -1/4 -8/15 ఎల్సిఎం హౌ మచ్? 60.
ఓకే, నౌ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ దిస్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద లైన్ పెట్టేసిన, ఎల్సిఎం రాసేసిన, మనకు ఫార్ములా ఏంటిది నాన్న, ఎల్సిఎం బై డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్ కదా. ఎల్సిఎం బై డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్ ఓవర్ మైనస్, ఇక్కడ మైనస్ మైనస్ పెట్టేసిన, మళ్ళీ ఎల్సిఎం బై డినామినేటర్ ఇంటూ న్యూమరేటర్ ఓవర్ మళ్ళీ మైనస్ ఉంది 60/4 ఇంటూ 1. ఓవర్ మళ్ళీ మైనసే ఉంది 60/15 ఇంటూ 8. ఓకేనా, సి హియర్ 60/3 అంటే ఎంత, 20 ఇంటూ 7 మైనస్ 60/5 అంటే ఎంత, 12. 60/5 ఎంత, 12 ఇంటూ 2. నెక్స్ట్ 60/4 ఎంత, 15 ఇంటూ 4 మైనస్ 60/15 ఎంత, 4 ఇంటూ 8. మళ్ళీసారి చూసుకోండి ఇక్కడ 60/3 అంటే 20, 60/5 అంటే 12, 12/5 60 కదా, రైట్. 60/4 అంటే 15/4 60, రైట్ రైట్. 20 × 7 అంటే 140 మైనస్ 24 మైనస్ 60 మైనస్ 32 డివైడ్ బై 60. ఇక్కడ మూడింటికి మైనస్ ఉంది కదా, కాబట్టి మైనస్ 24 మైనస్ 60 మైనస్ 32ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. 2+4 ఎంత, 6. ఇక్కడ 3+6 9, 9+2 11 ఎంత, మైనస్ 116 వచ్చింది కదా. ఇప్పుడు +140 − 116 ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి, ఒకదానికి ప్లస్ ఉంది కదా మైనస్ ఉంది, సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎంత వస్తుంది, 24 వస్తుంది. ఎంత వస్తుంది, 24 అయితే రావడం జరుగుతుంది, డివైడ్ బై 60. +24/60 ఇస్ ద ఆన్సర్. +24/60 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇంకా ఇంకా కావాలంటే 4తో కట్ చేద్దామా. 4 6 24 రైట్, 4 15 60 3 2 3 5 ఆన్సర్ ఎంత, 2/5. సింప్లిఫికేషన్ చేస్తే 24/60 కూడా కరెక్టే, అది తప్పేం కాదు. 24/60 కూడా కరెక్టే, రెండు కరెక్టే. ఓకేనా, మీరు దీన్ని ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమయ్యేవానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే, మనము నెక్స్ట్ వీడియోస్లో మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, అడిషన్ సబ్స్ట్రాక్షన్ కామన్గా, తర్వాత మల్టిప్లికేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి మనకి. మీరు వీడియో రెగ్యులర్గా వాచ్ చేయండి, రిపీటెడ్గా వాచ్ చేయండి. ఒకటి అర్థమైతేనే ఇంకోటి అర్థమవుతుంది మ్యాథ్స్లో. మ్యాథ్స్ యొక్క, మ్యాథ్స్ అయినా ఫిజికల్ సైన్స్ అయినా బయో సైన్స్ అయినా ఏదైనా, మనం ఒకటి నేర్చుకుంటే దాని అనుగుణంగా ఇంకోటి నేర్చుకోవాలి, అంతే తప్ప ఇది ఇట్లే ఇది వదిలేసి కొత్తది నేర్చుకోవడం చాలా కష్టం. అందుగురించి ఎప్పుడైనా ఇప్పుడిప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక ఫాలో అయ్యేటోళ్ళు, మీరేం చేయండి అంటే ఖచ్చితంగా టైం స్పెండ్ చేసి మన ప్లేలిస్ట్లో మీకు ఇది నవోదయ కానీ, 4th & 5th క్లాస్ వాళ్ళు కానీ ఇట్లాంటిది ప్లేలిస్ట్ ఓపెన్ చేసి, 4th & 5th క్లాస్ వాళ్ళు ఓపెన్ చేస్తే మీకు వరుసగా అన్ని వీడియోస్ ఉంటాయి. వరుసగా అన్ని వీడియోస్ కనుక మీరు చూసారనుకో, మళ్ళీ ఈ వీడియో దగ్గరికి వచ్చేస్తారు. మీరు వచ్చేసినప్పుడు మళ్ళీ మన కంటిన్యూషన్లో మీకు ఈజీగా అర్థం కావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మీ అందరికీ చెప్పండి. మనం ఫ్రీగా ఇస్తున్నాం ఇది యూట్యూబ్ ఛానల్, మంచి క్వాలిటేటివ్గా మీ దృష్టిలో పెట్టుకొని, నేను 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నా కాబట్టి, మీకు ఎట్లా ఆలోచిస్తారో దానికి అనుగుణంగానే వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కాబట్టి, మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.